కెమెరాల సాక్షిగా దొరికిన టీడీపీ ఎంపీలు, ఉతికేసిన జాతీయ మీడియా. టీడీపీ ఎంపీల డ్రామా మరోసారి బట్టబయలైంది. రాష్ట్రం కోసం లోక్సభలో వీరోచితంగా పోరాటం చేస్తున్నట్లు ఏపీ మీడియాలో సమర్థవంతంగా ప్రచారం చేయించుకుంటూ ప్రజల చెవుల్లో పూలు పెడుతున్న టీడీపీకి జాతీయ మీడియా షాక్ ఇచ్చింది. అవిశ్వాసం పెడతామంటూనే సభ లోపల టీడీపీ ఆడుతున్న అసలు డ్రామాలను ప్రసారం చేసింది. అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చిన సమయంలో సభ్యులంతా కామ్గా ఉండాల్సి ఉంటుంది. అప్పుడే తీర్మానానికి మద్దతు ఉందా లేదా అన్నది స్పీకర్ నిర్ణయిస్తారు. కానీ సభ ఆర్డర్లో లేకపోవడంతో రెండుసార్లు అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టకుండానే స్పీకర్ సభను వాయిదా వేశారు. కానీ అలా ఆందోళన చేసింది టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలంటూ తెలుగు మీడియా ప్రచారం చేసింది. కానీ అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా స్వయంగా టీడీపీ ఎంపీలే అడ్డుపడుతున్న విషయాన్ని జాతీయ మీడియా గుర్తించింది. స్పీకర్ అవిశ్వాస తీర్మానం స్వీకరించిన సమయంలో టీడీపీ ఎంపీలు స్వయంగా వెల్లోకి వెళ్లి ఆందోళన చేయడం, ప్లకార్డులను స్పీకర్కు అడ్డంగా పెట్టడం వంటి దృశ్యాలన్నింటినీ జాతీయ టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయి. టీడీపీ వైఖరిపై ఛానళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. అవిశ్వాసం పెట్టాలంటూనే అది చర్చకు రాకుండా టీడీపీ ఎంపీయే సభను అడ్డుకోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. టీడీపీ ఎంపీలు ఈ డ్రామా ఎందుకు ఆడుతున్నారని టైమ్స్ నౌ ఛానల్ ప్రశ్నించింది. చూస్తుంటే చంద్రబాబుకే కాన్ఫిడెన్స్ లేనట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. టీడీపీ ఆడుతున్న డ్రామాపై టైమ్స్ నౌ ప్రత్యేక చర్చ కూడా పెట్టింది. చంద్రబాబు టీడీపీ ఎంపీలు చేస్తున్న డ్రామాలను ఉతికి ఆరేసింది.